వాడు. వాడి పేరు వాడు. వాడుకి ఏ పని లేదు. యుగాలుగా వాడు చేస్తుంది ఒకటే పని, ఆ కొండ మీద కూర్చొని కళ్ళకి దుర్బిణిని పెట్టుకుని చూస్తూ ఉండడం. ఎవడు శక్తి ఉన్నవాడిలా కనిపిస్తాడా? ఎవరి పేరు అందరూ జపిస్తున్నారా? ఎవడు నేను చేయాలనే ఆలోచనలో పెట్టుకున్న దాన్ని పూర్తి చేస్తున్నాడా? ఎవడు అంగలార్చుకోవడానికి వీలైన బతుకు బతుకుతున్నాడా అని చూస్తూ ఉండడం. వాడొక ఊసరవిల్లి, ఏ రూపంలో కావాలంటే అలా మారిపోతాడు. రాక్షసుడు వాడు. నీ పేరు నీ. ఒకవేళ నీకు వాడు కనిపిస్తే మసకగా కనిపించినా చాలు, వెంటనే నువ్వు కూడా ఊపిరి బలంగా తీసుకుని దుర్బిణిని కళ్ళకు పెట్టుకుని బాగా గురి చూసి వాడు చూస్తుండగానే ముక్కు మీద బలంగా గుద్దు. గొడ్డలి వేటుకు మళ్ళీ ఉండాలా గుద్దు. ఆ కొండ మీద వాడుని తోసి నువ్వు కూర్చో. ఎప్పుడూ వాడు కొండెక్కే అవకాశం ఇవ్వకు. ఆ కొండ నీ గుండె. రథికుడు నువ్వే కావాలి. వాడు ఎంత గొప్పవాడైనా కావచ్చు, వాడు గురించి ప్రపంచమంతా పొగుడుతూ కూడా ఉండొచ్చు. వాడు మంచోడిని గుండె మీద బోర్డు తగిలించుకొని తిరుగుతూ కూడా ఉండొచ్చు. వాడు నేనే దేవుణ్ణని కూడా అనొచ్చు. వాడు ఎన్ని చెప్పినా చివరికి నీకు యుద్ధం వాడితోనే అవుద్ది. ఈ ప్రపంచం వాడుకి ఎంతో నీకు అంతే. నీ గురించి తెలుసుకోక వాడిని ఎక్కనించావా? ఇంకా వాడి ప్రభావానికి అంతుపంతు ఉండదు. నీ భార్యతో నీ బంధంతో ఉండే నీ ప్రవర్తన కూడా వాడు ప్రవర్తన అవుద్ది. వాడు ఏమీ సముద్రాన్ని చీల్చుకొని పుట్టలేదు, అంతా అమ్మ ఉమ్మనీరులో తేలి 9 నెలలుండి పుట్టిన వాళ్లే. వాడు కూడా తెల్లారితే నీకు మళ్ళీ దొడ్డికి పోవాల్సిందే. వాడు నీ నుంచి నీ జీవితం నుంచి నిన్ను నేర్చుకోనివ్వడు. ప్రభావాల్లో పడితే లేయడానికి జీవితాలు సరిపోవు, అవి అగాధాలను నీకు తెలియడానికి జన్మాలు సరిపోవు. అంతరంగంలో వాడుని చంపి నువ్వేసే మొదటి అడుగే నీ నిజమైన అడుగు. కావాలంటే నిన్నో మాట అడుగు. ఇప్పుడు ఇది విన్నంతసేపు కూడా వినింది నువ్వా వాడా? లోపల వాడి ప్రశ్నలున్నాయా లేవా? అదృష్టం ఉంటే నీ కొండ మీద ఒకడే ఉంటాడు. నా కొండ మీద 10 వాడుల దాకా ఉన్నారు. ఇప్పుడే 8 మందిని వేసేసి వచ్చా. సీమ కదా మాది. ఐ విష్ ఆల్ ద స్ట్రెంగ్త్ టు ఎండ్ అప్ ఆల్ ద ఫేక్ ఇన్స్పిరేషన్స్ ఇన్ యువర్ లైఫ్, ఫేక్ డెమిగోడ్స్ ఇన్ యువర్ లైఫ్. ఫర్ ఆల్ దోస్ డ్రీమర్స్ అవుట్ దేర్, ఐ విష్ యూ ఏ గుడ్ డే. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.